బీజేపీ వచ్చింది నా ఒపీనియన్ అయితే ఎందుకంటే ఇటువరకులాగా టీఆర్ఎస్ లో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ఇటువరకు చేసేవాళ్ళు ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ టీఆర్ఎస్ లో ఉన్న మాటలకి ఇప్పటికి తేడా ఉంది అనుకున్న పనులు తర్వాత ఇప్పుడు 10,000 ఇచ్చారు ఇచ్చినాడికి ఇచ్చారు అసలు ఇల్లు మునగలేదు ఏం కానీ 10,000 వచ్చినాయి అసలు దెబ్బ తిన్నాళ్ళ కొంతమందికి అసలు రాలే అట్లా ఉంటుంది అంటే అందరికి న్యాయం చేయాలంటే చేయలేరు అనుకో వాళ్ళైనా కాకపోతే ఏంటంటే గ్రౌండ్ వర్క్ అనేది కరెక్ట్గా లేదు ఇటువరకులాగా పోలిస్తే ఇప్పుడు ఫస్ట్లో ఉన్న ఊపు ఇప్పుడు తగ్గింది అంటే కేటర్లో ఉండుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇంతకుముందు ఇప్పుడేంది ఎవరు పట్టించుకోవట్లేదు నేను నాకు ఏదైనా పని కావాలంటే పచ్చారులు జరగాలి అట్లా దాని గురించి ఏంటంటే జనాల్లో కొంచెం మార్పు చూస్తున్నారు అది అంత తప్పే ఏమీ లేదు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది అసలు ఎందుకంటే కాంగ్రెస్లో వాళ్ళ కాళ్ళు కొట్టుకుంటాం సరిపోద్ది ఇప్పుడు నీకు సీట్ ఇచ్చారనుకో నాకు ప్రాబ్లం ఆయన సీట్ ఇచ్చారనుకో ఇంకొకటి ప్రాబ్లం అట్లా యూనిటీ లేదు లీడర్షిప్ రాజశేఖర్ రెడ్డితో అయిపోయింది అది కాంగ్రెస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.